వెల్కమ్ టు యాహూ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పోటీ చేసేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిబంధనలను ప్రకటించింది. కొత్త చట్టం మేరకు కౌన్సిలర్గా పోటీ చేసే వ్యక్తికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా పోటీ చేయొచ్చని పేర్కొంది. అభ్యర్థులు నామినేషన్కు ముందు రోజు బ్యాంకు ఖాతా తెరిచి ఎన్నికల వ్యయాన్ని దాని ద్వారానే నిర్వహించాలని తెలిపింది. మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థి ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 1,250 రూపాయలు, ఇతర కులాల వారైతే 2,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల విషయానికొస్తే వార్డు డివిజన్లో సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి సంబంధిత పురపాలక నగరపాలక సంస్థల్లో ఓటర్గా నమోదై ఉండాలి. ప్రతిపాదించే వ్యక్తి మాత్రం ఆ వార్డులో ఓటరై ఉండాలి. 21 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్నవారు అర్హులు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు మున్సిపాలిటీలో కాంట్రాక్టర్గా ఉండకూడదు. మున్సిపాలిటీ ఆస్తులు లీజుకు తీసుకోకూడదు. బాకీ ఉండద్దు. మున్సిపాలిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాభదాయక పదవులు చేపట్టకూడదు. దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించుకున్నవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పనికిరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులు. గతంలో పోటీ చేసిన ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకు ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించి ఉండరాదు. అనర్హత గడువు ముగియకున్నా పోటీకి అనర్హుడు. 4 కంటే ఎక్కువ సార్లు నామినేషన్ వేయకూడదు. ప్రతి నామినేషన్ పత్రంపై సంబంధిత వార్డు నుంచి ఒక ఓటర్ ప్రతిపాదకుడిగా సంతకం చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన డిక్లరేషన్ విధిగా జత చేయాలి. నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి 20 రూపాయల స్టాంప్ పేపర్స్ పై అఫిడవిట్ నామినేషన్ సమయంలో సమర్పించాలి. 1 కంటే ఎక్కువ నామినేషన్లు వేసినా ఒకదానికి డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున 3 గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి బి ఫామ్ అందించాలి. ఒక అభ్యర్థి 1 కంటే ఎక్కువ వార్డుల్లో పోటీ చేయకూడదు. వేర్వేరు వార్డుల్లో నామినేషన్ దాఖలు చేసిన వార్డులో మినహా ఇతర వార్డుల్లో నామినేషన్ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలి. 2 అంతకంటే ఎక్కువ వార్డుల్లో పోటీ ఉంటే పోటీకి అనర్హుడిగా ప్రకటిస్తారు. నిబంధనల ప్రకారం అర్హులైన వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలని అధికారులు తెలిపారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.